Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CBI కి చంద్రబాబు స్కిల్ కేసు, హైకోర్టుకు జగన్ సర్కారు క్లారిటీ. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు సిఐడితో దర్యాప్తు చేయిస్తూ విపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపిన వైసీపీ సర్కారు ఇప్పుడు అంతకు మించిన నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కిల్ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిలుపై వైసీపీ సర్కారు తన అభిప్రాయం చెప్పేసింది. ఏపీ స్కిల్ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఏపీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది. దీనిపై స్పందించిన వైసీపీ సర్కారు స్కిల్ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో దర్యాప్తు చేయించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఎన్నికల ముందు కాకరేపేలా కనిపిస్తోంది. స్కిల్ స్కామ్ పై దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిలుపై ఇవాళ జరిగిన విచారణ తర్వాత హైకోర్టు దీన్ని మరోసారి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ కీలక అంశాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కొందరు ప్రతివాదులకు నోటీసులు అందలేదని, మరికొందరు నోటీసులు తీసుకునేందుకు ఇష్టపడడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణలో న్యూస్ పేపర్ ద్వారా ప్రతివాదులకు నోటీసులు పంపే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అలాగే ఉండవల్లి దాఖలు చేసిన ఈ కేసులో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.